నెగిటివ్ రోల్లో ఎక్కువగా ఫిజికల్ టాస్క్లు ఉంటాయి. అలా ఎప్పుడైనా స్పాట్లో షూట్లో ఏదన్నా మీరు ఇబ్బంది పడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? మామూలుగా చిన్న చిన్న అటు ఇటు పడడం, అది చిన్న అంతే. ట్విస్ట్ అవడం, అవి ఇవి చిన్న చిన్నవి జరుగుతుంటాయండి. అది పార్ట్ ఆఫ్ అవర్ డ్యూటీ అనే ఫీలింగ్లో ఉంటాం. కానీ ఒకసారి మాత్రం చిరంజీవి గారిది 150 సినిమా, ఖైదీ నెంబర్ 150 సినిమా చేస్తున్నప్పుడు అందులో ఒక సీన్ ఉంటుంది, రైతులందరూ సూసైడ్ చేసుకుంటారు. అందులో ఆరుగురు రైతుల్లో నేను ఒకడిని అనమాట. అవునవును. అది నైట్ చెరువులో నుంచి రావడం, అదంతా వాళ్ళంతా సెట్ చేసి సెట్ వేశారు. అందులో వాటర్ అంతాను మిడ్ నైట్ 12 o'clock ఆ ప్రాంతంలో అది షార్ట్ చేశారనమాట. నైట్ ఎఫెక్ట్ షార్ట్ మిడ్ నైట్ చేశారు. అయిపోయింది, సీన్ అయిపోయింది. అయిపోయిన తర్వాత వి వినాయకర్ డైరెక్టర్ గారు ఏం చెప్పారంటే, వీళ్ళందరికీ కూడా వేడినీళ్ళు పెట్టింది, బాగా చలికాలంలో ఉన్నాము, బాగా కూల్ వాటర్ కదండి జనం, వేడినీళ్ళు పెట్టండి అందరికీ స్నానం చేయడానికి అది అని చెప్పారు. సో నాకు ఒక అర్జెంటు టాస్క్ ఇది ఉందనమాట. ఏంటంటే అదే రోజు మా డాటర్ యుఎస్ వెళ్ళిపోతుంది. నేను సెండ్ ఆఫ్ చెప్పాలంటే, ఇప్పుడు జనరల్గా డాటర్ యుఎస్ వెళ్తున్నప్పుడు దగ్గరుండి తీసుకెళ్ళి ఎయిర్పోర్ట్లో దించి ఇవన్నీ ఉంటాయి కదండి. ఆ టైంలో నేను షూట్కి రావాల్సి వచ్చింది, ఇది నైట్ లేట్ ఇది అనమాట. నేను ఇంటి ఫోన్లో ఫోన్ చేయను, నేను డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వచ్చేస్తాను, మీరు అక్కడ నుంచి ఇంటి దగ్గర నుంచి వచ్చేయండి అని చెప్పి వాళ్ళకి ప్రిపేర్ చేశాను. అయిపోయింది, ఇక టైం అయిపోతుంది. సో నేను గబగబా వెళ్ళి స్నానం చేసేసి డ్రెస్ చేంజ్ చేసుకుని కార్ తీసుకుని వెళ్ళిపోవాలని హరివరి హరివరి గబగబా వెళ్ళి అక్కడ వేడినీళ్ళు డైక్సెలు ఉంటాయి కదా, చాలా ఉన్నాయన్నమాట. నేను డైక్సెలో వేడినీళ్ళు తీసి పోసేసుకున్నాను. ఏంటంటే అంటే అవి బాగా మరిగిన నీళ్ళు అనమాట. అవి మిగిలిన వాటిల్లో తొరుపుకోవడానికి పెట్టారు. మిగిలిన వాటిల్లో అందులో నుంచి వేడినీళ్ళు తీసుకుని ఇందులో వేసుకుంటే ఇవి కూడా వేడెక్కుతాయి కదా, అవి వేడి స్నానం చేయడం గురించి నేను ఏంటంటే ఈ హరి నా అది చూసుకోకుండా పెట్టేసుకుని వెళ్ళిపోవాలి డైరెక్ట్ అంత వేడి వాటర్ పోయి కానీ ఇమీడియట్గా ఇలా బొబ్బలు వచ్చేసాయి అనమాట. ఇదంతా బాడీ అంతా నాకు వెళ్ళాలి, లేట్ అయిపోతుంది, అదే ఆ దీంట్లో ఉన్నాను. ఒకసారి నా పక్కన ఉన్న వాళ్ళందరూ చూసి గట్టిగా అరిచేసి, ఏంట్రా తమ్ముడు ఏమైపోయింది నీకు అది ఇది, ముఖ్యంగా గాంధీ అన్నయ్య మా బీడీఎల్ గాంధీ గారు ఉన్నారు కదా, ఆయన అయితే అసలు ఒకటే ఏడుపు అనమాట, తమ్ముడు ఏంట్రా నీకు ఇలాగ అయిపోయింది అది. నాకు వెళ్ళిపోవాలి, ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, నేను అదే ధ్యాసలో ఉన్నానమాట. గబగబా షర్ట్ ఉంటే ఒకటి వేసేసుకుని దాని మీద ఉంటే, రేరే తమ్ముడు ఇది ట్రీట్మెంట్ చేయించుకో అది. ఈ లోపల అందరికీ తెలిసిపోయింది, వి వినాయక్ గారికి, మన వాకాడప్పారా గారు అప్పుడు అంతా ఎచ్చుకుంటూ ఆయన చూసుకుంటున్నారు. నేను గబగబా కారు దగ్గరికి వెళ్ళిపోయి, నేనేంటంటే అక్కడ లేట్ అయిపోతే వన్స్ వాళ్ళ లోపలికి వెళ్ళిపోతే మనమే మాట్లాడలేం కదండి, దానికి ముందు వెళ్ళాలనే ఉద్దేశంతో నేను కారు తీసుకుని, నాది సెల్ఫ్ డ్రైవింగ్ కారు తీసుకుని వెళ్ళిపోతుంటే వాళ్ళు ఆయన పోతున్నాడు అది ఇది అంటే ఏమనుకో ఏమైందో హిస్టరీక్ అయిపోయాడు సంథింగ్ అనేసి వాళ్ళు కూడా ఒక పక్కని వకడప్పారావు గారు వేరే వాళ్ళని ఒక వెహికల్ ఇచ్చి చేసి నన్ను ఆపి, లేదు లేదు నువ్వు డైరెక్ట్గా నువ్వు అనేసి హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి, ఈ మధ్యలో 4 సార్లు అప్పారావు గారు నాకు ఫోన్ చేశారు. నేనంటే నాకేం వద్దని నేను డైరెక్ట్గా వెళ్ళిపోతాను అది ఇది అని. అక్కడికి వెళ్ళేసరికండి వేడి వాటర్ దాని తీవ్రత బాగా ఎక్కువైపోయి, నాకు కళ్ళు డ్యాజీ అయిపోయినట్టు అయిపోయేసరికి ఇంక నేను కారు పక్కన పెట్టేసి వాళ్ళ కారులో వెళ్ళి అక్కడ హాస్పిటల్లో వాళ్ళు ట్రీట్మెంట్ చేయించి, మళ్ళీ అప్పారావు గారు ఫోన్ చేసి ప్రసాద్ గారు వినాయక్ గారు మళ్ళీ కనుక్కోమన్నారు, చంపుతున్నారు నన్ను, ఏమైంది అదేందని, లేదు లేదు అంత బాగానే ఉంది అని నేను గబగబా అక్కడ ట్రీట్మెంట్ చేయించుకొని వాళ్ళకి చెప్పి నాకేం పర్లేదు సార్, డాక్టర్ గారు అడిగింది పర్లేదమ్మా నువ్వు డ్రైవ్ చేయొచ్చు అన్నారు. సో అక్కడి నుంచి ఆ కారు తీసుకొని వెళ్ళి ఇక్కడ ఏంటంటే అమ్మాయి యుఎస్ వెళ్తుంది, తనకు తెలియకూడదు నాకు ఇలాగా జరిగినదని. సో ఆ ట్రీట్మెంట్ తాలూకా అదే అది ఇదంతా అంటిస్తారు కదండి, ప్లాస్టర్ అంతా వేస్తారు కదా, అదేమి కనిపించకుండా ఎక్కువ ఇప్పుడు ఇలాగా పై బటన్ కూడా పెట్టేసుకొని ఇలాగ కనిపించుకుంటూ ఉంటే కూతురు కదండి కనిపెట్టేస్తుంది తను, డాడీ ఏంటది అనేసి. నేను ఏడిస్తాను ఏడుస్తుంటాను, ఆ బాధ ఎలాగైనా కంట్రోల్ చేసుకున్నా అని చెప్పేసి ఇచ్చేసి, లేదమ్మా నాకు దీంట్లో సూసైడ్ దాంట్లో అది కొంచెం గీసుకుంది ఇక్కడ దానికి ప్లాస్టర్ వేసాను అంతే అది అని చెప్పేసి చెప్పాను అనమాట.
చాలా బాధ కలిగిందండి అది. అంటే మామూలుగా అయితే ఎలా ఉండేదో నేను కొంచెం ఓర్చుకునేవాడినేమో కానీ అదే టైంలో మా డాటర్ వెళ్ళడం నేను హ్యాపీ తనతో ఉంటే ఎక్కడ నేను తెలిసిపోతుంది అనేసి, తనకి తెలిస్తే తనే ఎక్కడ బాధపడుతుంది అని చెప్పి ఎక్కువగా చేయలేకపోయాను అనమాట. అది కొంచెం బాధగా ఉంటుంది. ఆఫ్కోర్స్ ప్రొడక్షన్ నుంచి మాత్రం ఈవెన్ చిరంజీవి గారు కూడా మళ్ళీ తర్వాత షూట్కి వెళ్ళినప్పుడు పలకరించి ఎలా ఉంది ఏమైనా అది హెల్ప్ కావాలా అది ఇదని అడిగారు. బట్ ఆయన నాకేం అవసరం లేదని చెప్పాను. అదొక చిన్నది చెప్తుంటే మీ అమ్మాయి అంటే మీకు ఎంత ఇష్టం ఉంది అనేది అర్థమవుతుంది. ఎవరికి ఇష్టం ఉండదు అండి, అందరికీ వాళ్ళు అంటే కరెక్ట్ అయ్యే ప్రతి ఒక్క తండ్రికి కూతురు అంటే ఇష్టం ఉంటుంది, బంగారం అండి కూతురు అంటే. కానీ మీ మిమ్మల్ని చూస్తుంటే మీరు ఎమోషన్ అయ్యే విధానం చూస్తుంటే మీ లైఫ్ లో మీ అమ్మాయి మీకు చాలా ఇంపార్టెంట్ అని అనిపిస్తోంది. నాకు మా మదర్, నా వైఫ్, మా డాటర్ ముగ్గురు ప్రాణమేనండి. వాళ్ళ గురించి ఏమనుకున్నా కానీ నాకు చాలా ఇది ఉంటుంది. రీసెంట్లీ ఐ లాస్ట్ మై మదర్. తను ఎప్పుడు కూడా అడుగుతుండేదని మా మదర్ ఎప్పుడు ఇంట్లో ఉంటే ఎరా ఏం షూటింగ్ ఏం లేదా, అది షూటింగ్కి వెళ్తున్నప్పుడు ఎరా షూటింగ్కి వెళ్తున్నావా, తెలుసు తనకి షూటింగ్కి ప్రిపేర్ అయ్యి వెళ్తున్నానని. సో తనకు కూడా అంత ఇంట్రెస్ట్ అండి నేను యాక్టర్ అవ్వాలి చెయ్యాలని. చక్రవాకం చూసింది మా అమ్మ, షీ ఈజ్ వెరీ మచ్ హ్యాపీ. ఇప్పుడు చాలా మంది కూడా అంటుంటారు ప్రసాద్ గారు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కొన్ని కొన్ని సినిమాలు కావచ్చు, సినిమాలు ఎక్కువగా ఒక రోల్ చెప్తారు క్యారెక్టర్ చెప్తారు చేస్తాము, అది చూసుకునేటప్పుడు థియేటర్లో చూస్తే అసలు మాది ఎక్కడా కనుక కూడా కనిపించదు, ఇట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోయిన సిచ్యువేషన్స్ ఉన్నాయని కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎక్కువ చెప్తూ ఉంటారు. అట్లా ఏమైనా మీరు ఫేస్ చేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? జరిగే నాకు కూడా అలాగా, బట్ మనం కొంచెం ఆలోచిస్తే అర్థమవుతుందండి. ఊరికే నిన్ను చూపించడానికి కాదు కదా సినిమా తీసేది, అంటే వాళ్ళు తీస్తారు కొన్ని సీన్స్ తీస్తారు లెంగ్త్ ఎక్కువైపోయింది అనుకోండి అన్నెసరీ సీన్, మెయిన్ సీన్ అయితే ఎవరు తీయరు. అలా నేను చేసిన వాటిలోని ఆలోచించుకుంటే ఎందుకు ఇక్కడ కట్ చేశారు, ఓకే అది స్టోరీకి లింక్ లేదు కాబట్టి అది కట్ చేశారు, ఎందుకు ఇది ఉంచారంటే స్టోరీకి లింక్ ఉంది కాబట్టి ఉంచారు. అలా ఉంటాయి కొన్ని సీన్స్ ఏమవుతాయంటే అది మిస్లీడ్ చేస్తాయి కథని, సో అలాంటివి కట్ చేస్తారు. వీళ్ళు చేసిన బాధపడిపోవడం అంటే చెప్పాను కదండి, ఇప్పుడు మనం చేసిన సీన్లన్నీ అందులో ఉంచేసి మనమే ఫోకస్ చేసేసి కుదరదు కదా, అది మనం కూడా ఆలోచించాలి. అది ఆలోచన రాహిత్యం ఉన్న వాళ్ళకి అలా అనిపిస్తుంటుంది. చక్రవాకంలో విల్సన్ గారిని చూసి కొంతమంది భయపడిన వాళ్ళు ఉన్నారు, తిట్టిన వాళ్ళు ఉన్నారు కొన్ని క్యారెక్టర్ మిమ్మల్ని చూసి. ఈ రోజున మీరు ఇంత సెన్సిటివ్ అనేది చాలా మందికి కూడా తెలియదు, బికాజ్ నేను ఇందరి నుంచి మీతో మాట్లాడుతున్నప్పుడు కూడా ఒక క్వశ్చన్ అడిగాను, ఏదైనా కష్టాలు పడ్డారా అంటే వర్క్ విషయంలో నేనేం కష్టాలు పడలేదు అన్నారు, కానీ ఫ్యామిలీకి వస్తే మీరు చాలా ఎమోషనల్ అని తెలిసిపోతుంది. సారీ అండి, కొన్ని కొన్ని తెలుసుకోవాలనే ఉద్దేశంతో మిమ్మల్ని అడగాల్సి వచ్చింది. బట్ ఎనీవేస్ మీరేంటనేది ప్రేక్షకులకు కూడా తెలియాలనిపించింది. చాలా చక్కగా మాట్లాడారు, ఇంకా మంచి మంచి సీరియల్స్ సినిమాలు చేయాలి, మీకు మీరు చేసే విధానమే తెలిసిపోతుంది మీకు యాక్టింగ్ అంటే ఎంత ఇంట్రెస్టో. సో మంచి మంచి సినిమాలు చేయాలి, ఇంకా మంచి సీరియల్స్ ఏమైనా ఆఫర్ వస్తే, విల్సన్ లాంటి క్యారెక్టర్స్ వస్తే, గుర్తుండిపోయే రోల్స్ వస్తే ఖచ్చితంగా మీకు రావాలని మా సుమన్ టీవీ నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్.